Gracias.
నేను ఒకటే ఒక సూత్రం పెద్దది ఏం చెప్పారంటే సత్వంతో నేను చేస్తున్నాను, నాకన్నీ తెలుసు, నేను మార్చేస్తాను సృష్టిని, పరిస్థితులను మార్చేస్తాను. నేను ఉదాహరణకు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడికి లెక్కలు రావట్లేదు, ఎట్లాంటి సరే వాడు లెక్కలు వచ్చాడు, వాడికి సైన్స్ ఇష్టం, సైన్స్ రానివ్వండి, ఏమైంది, వాడు క్లర్క్ అంటే ఇష్టపడతాడు, క్లర్క్ అవ్వనివ్వండి, బ్యాంక్ ఉద్యోగమే చేయనివ్వండి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి చెప్తానని, నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని అనిపించడం జీవలక్షణం, వాడు ఏదో ఒకటి అవుతాడు పరమాత్మ అనుగ్రహంతో అని అనిపించడం జీవలక్షణం, జీవలక్షణం అంతా అట్టు వెళ్ళటం, జీవలక్షణం అంతా కోరుకోవడం, జీవలక్షణం అంతా బాధపడటం, జీవలక్షణం అంతా నేను నాకు తెలుసు అని ఊహల్లో ఆలోచనలో భ్రమంలో పడటం జీవలక్షణం. ఆంజనేయుడికి రాముల వారు అందరం ఇచ్చి నువ్వు దర్శనం తీసుకురావడం విడిపోయారు. ఆంజనేయ ఒక్కసారి గడ్డ మూసుకొని సీత ఎక్కడ ఉంది అంటే అక్కడికి వెళ్ళేవాడి, అక్కడ చేయలేదు, ఆయన తెలియక చెయ్యరు. అది దైవలక్షణం. అదే మనం ఉన్నాం అనుకోండి, ఇంట్లో దిద్దు కనపడకపోతే ఎప్పుడుందో కనుక్కోవాలని నవ్వుతూ ప్రయత్నం చేస్తాం, ప్రశ్న అడుగుతాం, చూడగలుగుతాం, తెలిసిన వాళ్ళందరూ అడుగుతాం, చిన్నదాన్ని కూడా మనం అన్ని తెలుసుకోవాలి. జరిగేది జరగనే పట్టం, జరిగేది జరగనే పట్టం దైవలక్షణం, ధ్యాన లక్షణం, జరిగేది జరగనే పట్టం అంటే దానికి సాక్షిగా ఉంటూ ఉంటారు, దాన్ని దైవలక్షణం ఉంటారు. ఎప్పుడైతే దైవలక్షణం మీలో వచ్చిందో ధ్యానం మీరు ప్రత్యేకంగా చేయగలరు, మీ జీవనం అంతా కూడా ఆనందమయంగా సంతోషమయంగా ఆహారీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఏం మార్చలేదు, భగవంతుడిని ఏం మార్చలేదు, ఇది రాకపోతుంది. 1982లో మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడికి చిన్న గ్రూపు 20-30 మందు మారేడు బిహారీ చేయించి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి ఆవు పూజ చేసి అందరూ మొదలు పూర్ణంగా ఆయన ఆయన ఎట్లా ఇచ్చాడు అన్నాడు, వీడిలో ఓ అబ్బ సోదరుడు ఎవరు ఇచ్చాను, నేను ముఖ్యమడిసేమి మా క్లాస్మేట్స్ ఒక 6-10 మంది రాలేదు ఇప్పుడు రాకుంటే. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ ఎంత పండగలాగా అనిపించిందంటే నిజంగా 82లో మేము చేసిన ఆ పూజ వల్ల వచ్చిన సంతోషం, మనం 3-4 వేల మంది 5 వేల మందితో మనం ప్రతిసంవత్సరం చేస్తున్నామని సంతోషం కాదు, జనం కాదు ముఖ్యం. ఆమెకి దేవతో నా స్వామి నేను చేస్తున్నాన్న భావంతో చేసిందే గొప్పది, కలుషితమైపోతుంది మనసు, కలుషితమైపోయి మళ్ళీ తర్వాత పుణ్యమాసం చక్కగా పెట్టుకునే జనంతో ఆయన 100 మందితో ఆయన అది చేస్తారు, సేవ బాగా జరిగింది, చక్కగా మనం అభిషేకం చేసుకున్నాం, భోజనం చేసుకున్నాం, చేసుకున్నాం, భోజన వసతి పెట్టుకోలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది, 2 రోజులు గవర్నమెంట్ కట్టడి ఉంది దాకా ఉంటుంది, మనం దాన్ని అతిక్రమించుకోవాలి. కాబట్టి ఈ తర్వాత వారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం లేకుండా కట్టడి 1% మాత్రమే, 1 పైసా మాత్రమే మనం చూసుకున్నాం. మరి 10 ఏళ్ళలో ఎంతో అనర్థాన్ని ఎంతో కష్టాన్ని చూస్తాను, జాగ్రత్తగా ఉండండి, దూరం మనిషికి మనిషికి దూరం ఉండాలి, మనసుకు మనసుకు దూరం దగ్గర, మనసుకు మనసుకు దగ్గర అవ్వాలి, మనిషి మనిషికి దూరం అవ్వాలి, మనిషికి దూరం అవ్వడం కంటే మనసుకు దగ్గర అవ్వడం చాలా. కాబట్టి ఎవరికి ఎప్పుడు దాకా ఉంటుంది కరోనా, సెప్టెంబర్ దాకా ఉంటుంది, సెప్టెంబర్ తర్వాత డిసెంబర్ దాకా బాగుంటుంది, ఏదో నెమ్మదిగా ఉంటుంది తర్వాత తినిపిస్తుంది, డిసెంబర్ నుంచి అసలు బాగుంటుంది,
మాలో ఒక దేహపాటు విపత్తు అగ్ని ప్రమాదాలు భూకంప తుఫాను రకాలు వస్తాయి. మరి వీటికి ఎవరికి రక్షణ ఏమిటి అంటే, గతదే చెప్పారంటే గురువు గారి సందేశం ఏంటంటే, ఓం నమో భగవతే రుద్రాయ అంటే, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. దీన్ని రోజు 108 సార్లు చదువుకున్న వాళ్ళు గురువు గారు చెప్తారు. నా అభయం వాళ్ళకి వాళ్ళకి చదువుకోవడం చిన్న మాత్రమే, 108 సార్లు ఎంతసేపు చదువుకోవాలి, కోడలు తింటేంతసేపు కూడా పడుతుంది, అంతగా తీసేంతసేపు కూడా పడుతుంది. క్షేమం పిల్లలు బయటకు వెళ్తారు, పిల్లలు బయటికి వెళ్తుంటే ఓం నమో భగవతే రుద్రాయ అని కాస్త గుర్తు పెట్టి బయటికి వెళ్తారు. వాళ్ళ గురువు గారు అభయ రక్షణ చెప్పారు, నా కుటుంబానికి నా అభయం ఉంది అని పెద్దల ద్వారా కబురు చేస్తారు. కాబట్టి గురువు గారు ఉన్నారు, అప్పటికంటే బాగున్నారు, సర్వాంతర్యాత్రం ఉన్నాయి, విశ్వాసం అది కాపాడుతుంది. అందరు ప్రసాదాలు తీసుకుంటే ప్రేమ తత్వం తెచ్చుకోండి, కాదు ప్రేమ ప్రేమ. ఇప్పుడున్న కాలం డబ్బంటే అసహ్యం కలుగుతుంది, డబ్బు లేదు, లోకం లేదు, ఇవన్నీ నిజం కాదు అనే భావం వచ్చేదానికే, మనుషుల్లో పరివర్తన రావడానికి పాపం జరుగుతుంది. పాపంలో మార్పు రావడానికి, ప్రజల్లో నుంచి మార్పు రావడం కోసం పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటే ఈ కరోనా. కరోనా జబ్బు కాదు, ఒక భగవంతుని ప్రణాళిక. ఇది భగవంతుని ప్రణాళిక పెట్టుకుంటే తన జాగ్రత్త ఉండండి, క్షేమం ఉండండి. మళ్ళీ ఈ కరోనా అయ్యాక మళ్ళీ ఎట్టే కలుగుతాం. అందరిని చూసినప్పుడు జరుగుతుంది, కొంచెం మాత్రం చాలా రోజులైన అందరిని చూసి గవర్నమెంట్ లాక్డౌన్ తీసేస్తే ప్రెషర్ ఏమీ అక్కర్లేదు. తమాష ఆశ్చర్యం ఏముందంటే, హాస్పిటల్ జనాలు లేరు కదా, జబ్బులే లేవు. నాకు ఆశ్చర్యం వేసిందంటే మా దగ్గర ప్రెషర్ లేదు, బాగు కరోనా వల్ల ప్రెషర్ కూడా పోయింది, కష్టాలు పోయింది, ప్రెషర్ ప్రెషర్ ఉంటే కష్టం ఉంటే ప్రెషర్ ఉంటే కష్టం, కష్టం ఉంటే ప్రెషర్. ఎవరి ఇళ్ళలో వారు ఏదో చెప్తున్నారు, ఆకుకూరలు పప్పుకూరలు ఏదో చెప్తున్నారు, మరి జయంతి స్వామి దయ సంపూర్ణంగా ఉంది. దయాస్వరూపం భక్త స్వరూపుడు, మీకు ఏ కష్టం వచ్చినా ఆంజనేయ అనుకోండి, చూపిస్తారు. ఈశ్వరుదయని నిర్భయత్వం మరో అజాయత్వం కాకుండా ఆంజనేయుడు స్మరించారు. అట్టే ఉన్నాడు.